అవి ఎన్ని ఎపిసోడ్లు సార్ అని అవర్ అంటే మీతో పాటు మీరంటే ఓకే అంటే దాంట్లోనే ఉన్నారు మేడంని తీసుకొని పోయి అంటే చేసినప్పుడు మీకు ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే మేడంకి ఏంటంటే ఒక వన్ వీక్ ముందే నేను చెప్పాను కెమెరా ముందు ఎలా ఉండాలి వాళ్ళతో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి మీకు తోచిన దాన్ని కూడా చెప్పకూడదు సబ్జెక్ట్ని డీవియేట్ చేయకూడదు ఆర్గ్యుమెంట్ చేయకూడదు చాలా డిసిప్లిన్ గా ఉండాలి ఇదన్నీ తనకి చెప్పాను తనకి ఏంటంటే ఫస్ట్ టైం టీవీలో రాబోతున్నాం కదా అని తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది మేడం ఇదితో పాటు మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే అంటే అట్లాంటి తను బెటర్గా చేసి ఉండేవారు తనకు ఏంటంటే కాలుకు ఆపరేషన్ అయ్యింది ఒక 4 మంత్స్ ముందు అయ్యింది అప్పుడే రికవరీ అయ్యారు దానివల్ల ఏంటంటే ఈ డాన్స్ అన్నీ ఇంకో కొంచెం లెంత్గా వచ్చేది అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు సాంగ్లు ప్లే చేశారు అందులో ఇప్పుడు ఏంటంటే సోలోగా నేను చేసినట్టు అయింది చిన్న సపోర్ట్ ఇచ్చారు అది చాలు అది చేయడమే గ్రేట్ అని అనిపించింది అన్ని కండిషన్స్తో తీసుకొచ్చారు మళ్ళీ అంటే ఎవరైనా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉండమంటారు కానీ మీరు బోల్డ్ అని కండిషన్స్తో తీసుకొచ్చారు సార్ మీ ఇంట్లో మీ పిల్లల సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ మీకు మీ వర్క్ బాగానే ఉంటుంది మీ మాటల్లో చూస్తుంటే 100% అది అంటే వాళ్ళ మీద కూడా ఉంటుంది వాళ్ళు అంటే మీరు ఇప్పటికీ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అంటే నా కొడుకు నేను తండ్రి అలా ఉండదండి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్ళిపోతాం అంటే వాళ్ళు అంటే మీకంటే సలహాలు ఇస్తుంటారు వాళ్ళకు అంటే ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు అయిపోయారండి హైట్లో అంటే వాళ్ళకు చిన్నపిల్లలకు చెప్పినట్టు అది చేయక ఇది చేయక అలా కంట్రోల్ చేయాలి అంటే ఒక ఏజ్ వరకు మనం చెప్పకూడదు కొంచెం ఏజ్ తర్వాత మనం ఏంటంటే వాళ్ళకును ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళు డిసిప్లిన్ ఎలాగ వాళ్ళకి ఏం లైక్ చేస్తున్నారు ఇదన్నీ చూసి మనకి ఎలా ఉంటే బాగుంటుంది మామూలుగా చెప్పవచ్చు ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది వినియే టైప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారని చూసుకుని చెప్పడం వాళ్ళని ఎక్కడన్నా వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళకి చాలా హ్యాపీగా ఓకే అంటే వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్ చేయనండి అంటే చాలామంది ఈ జనరేషన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి అసలు చెప్పలేము అని తల్లిదండ్రులు చాలామంది కంప్లైంట్లు చేస్తుంటారు అంటే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి సార్ అంటే ఏదైనా చిన్న అంటే ఏమైనా లాజిక్ ఉంటుందా వాళ్ళని ప్రేమతోనే చెప్పాలండి మీరు ఆర్డర్ పెట్టేసి ఇది ఇలా ఉండాలి అది ఉండాలి అని చెప్పేసి కమాండింగ్తో చెప్తే దే గెట్ ఇరిటేటెడ్ ఇవాళ జనరేషన్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రేమతో చెప్పినప్పుడు కూడా వినరు అలాంటిది మీరు హార్ష్గా చేస్తే మీరు పిల్లల దగ్గర నుంచి దూరం అవుతారు కానీ మీకు పిల్లల దగ్గర రావరు ఇది అంటే 100% సార్ అంటే అంటే చాలామంది నేను ఇది అడుగుదామని ముందు నుంచి అనుకుంటున్నాను సార్ మీరు అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలి అంటే 20 ఏళ్ళ నుంచి మీరు అనుకున్న ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్ ఎలాంటి క్యారెక్టర్ సార్ మీరు బాగా డ్రీమ్ అంటే ఇట్లాంటి క్యారెక్టర్ డెఫినెట్గా చేయాలి అని మీ వరకు వస్తే ఒక పర్టికులర్ క్యారెక్టర్ని కాదండి ఓకే ఆ క్యారెక్టర్ వల్ల నేను ఎలివేట్ అవుతున్నాను ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుందా వాళ్ళు నేను చేసినది పండుతుందా ఈ కథకి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందా ఇదే చూస్తాను సార్ అంటే కొన్ని కొన్ని వెబ్ సిరీస్లో అడల్ట్ కంటెంటు అంటే దిగజారుడు అంటే బూతులు ఇట్లాంటివి వస్తున్నాయి అట్లాంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మీ వరకు వస్తే క్యారెక్టర్ ఏం చేస్తారు వల్గారిటీగా వల్గారిటీ అది రియలీ నెసెసరీ ఫర్ ద స్టోరీ ఓకే ఓకే ఇట్ డిమాండ్స్ అంటే దెన్ ఐ హావ్ టు డు కథ డిమాండ్ని బట్టి కథ డిమాండ్ని బట్టి బట్ ద సేమ్ టైమ్స్ ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే అది చూసేసి అది ఏంటి ఇంత చండాలంగా యాక్ట్ చేశాడు ఇటువంటి క్యారెక్టర్ ఈయన చేయకూడదు కదా అని వాళ్ళ ఒపీనియన్ నుంచి రాకూడదు సార్ అంటే చెప్పండి సార్ హైదరాబాద్ గురించి ఒక ఒక 5 వర్డ్స్ ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మంచి మెట్రోపాలిటేషన్ సిటీ అండి నీట్నెస్ ఉంటుంది రోడ్స్ బిల్డింగ్స్ అనే నీట్నెస్ ఉంటుంది ఒకప్పుడు చాలా వైలెంట్గా ఉండేది ఇప్పుడు వైలెంట్ తగ్గిపోయాయి ఓకే అంటే మీరు మీరు చూసినప్పుడు ఇంతకుముందు హైదరాబాద్కి ఇప్పటికే 20 ఏళ్ళ ముందు మీరు చూసినప్పుడు లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అండి అంటే లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసేవారు ఇప్పుడు కరోనా వల్ల వాళ్ళ ఊర్ల నుంచి హోమ్ టూర్లు చేస్తున్నారు కానీ అదర్వైజ్ ద బిజియెస్ట్ సిటీ మీ కంపేర్ టు బెంగళూరు చెన్నై బాంబే ఇదన్నీ చేసేటప్పుడు ఇది మంచి నీట్గా ఉంటుందండి
ఓకే, మిగతా సిటీలతో పోల్చుకుంటే మీ ఆలోచన అంతా కెమెరామెన్గా నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి, కెమెరామెన్గా ఇంకా లాట్ ఆఫ్ మూవీస్ చేయాలి అని ఏమనుకోలేదా? ఓన్లీ ఆర్టిస్ట్గానే అనుకున్నారా? అంటే కెమెరా నాకు వచ్చింది కాబట్టి నేను చేశాను అంతే. ఓకే, ఆ లైన్లోనే వెళ్ళాలని నేను అనుకోలేదు. అది ప్యాషన్ కాదు అంటే మీరు ఇప్పుడు నేను కెమెరా ఇచ్చేసి ఆపరేట్ చేయాలంటే చేస్తాను. నా పార్ట్ ఆఫ్ లైటింగ్ ఎలా చేయాలి, దానికి ఏ మూమెంట్ ఇస్తే బాగుంటుంది, ఏ లెన్స్ వాడితే బాగుంటుంది, క్రేన్ ఆపరేట్ చేయాలా, ట్రాక్ అండ్ ట్రాలియా, గింబలా అన్నదన్నీ కూడా నేను అప్పటికప్పుడు షార్ట్ డివిజన్స్ అన్నీ చేసుకుంటాను. ఎప్పుడిచ్చినా చేస్తాను. కాకపోతే నాకు మోర్ కాన్సన్ట్రేషన్ అండ్ యాక్టింగ్. ఇవన్నీ మీకు యూజ్ అయ్యాయి సార్ మీ యాక్టింగ్లో? మీరు మిగతా చేసిన టెక్నికల్ 100%. ఒక కెమెరామెన్కు, ఒక రైటర్కు, ఒక డైరెక్టర్కు అన్నీ తెలిసి ఉంటుంది. అలాగే మన పక్కన నుంచి మన కెమెరాలో షూట్ చేసినప్పుడు వాడు రాంగ్ ఎంట్రీ ఇచ్చాడు, రాంగ్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అదన్నీ చూసి 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 ఎక్స్పీరియన్స్ అయిపోయి ఏదైనా చెప్తే కంటెంట్ ఇమీడియట్గా చేయడానికి ముందు గ్రాస్పింగ్ పవర్ ఉండాలి. డైరెక్టర్కి ఏం కావాలి, కెమెరామెన్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్కి ఏం కావాలి, ఇవన్నీ చూసుకుని ఎలా చేస్తే వన్ మోర్ టేక్ రాకుండా ఉంటుంది, సింగిల్ టేక్లో చేయడానికి ట్రై చేస్తాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.